హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రేజీ థాట్స్. సో నేను మీ శ్రీలత. ఈరోజు నేను ఒక తెలంగాణ స్నాక్ ఐటమ్ చూపిస్తాను. సో చాలా ఫేమస్ అండి ఇది. అదేంటంటే సర్వపిండి, దీన్ని గిన్నె పిండి కూడా అంటారు. చాలా హెల్దీ అండి. ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్య పిండిలో ముందుగా సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చిని ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు, పల్లీలు. సో వీటిని పచ్చిగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే ఇలా కచ్చపెచ్చగా అయితే ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు, హెల్త్కి చాలా మంచివి కదా నువ్వులను వేసుకోవడం. సో అందుకే నేను ఎక్కువనే వేసుకున్నాను నువ్వులు. నెక్స్ట్ 1 హాఫ్ అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, 1 హాఫ్ స్పూను ధనియా పౌడర్. నెక్స్ట్ మీరు తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను దీనికోసం. రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ చివరిగా కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ విధంగా సన్నగా తరిగినాయి వేసుకొని. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ క్వాంటిటీగా మనము వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. చూడండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాం. పలుచగా కలుపుకోవద్దండి, గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి ఏస్పి సర్వపిండి అనేది బాగా వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, పల్లీలు అండ్ నువ్వులు ఇవి రెండు వేయించారా పచ్చిగా వేసారా అని. నేను వేయించలేదండి, పచ్చిగానే వేసేసాను అలాగే. సో అప్పుడే మనకి ఉడికేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా పడుతుందండి. అందుకే నేను వేయించకుండా డైరెక్ట్గా వేసేసాను. సో ఇలా ఈ విధంగా గట్టిగా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇందులో మనం వేసిన అండి కూడా పెసరపప్పు, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదండి, ముఖ్యంగా బియ్య పిండి కూడా. సో వీటిని మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ స్నాక్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనము కలుపుకోవడం అయిపోయిందండి. చూడండి పిండి అనేది ఈ విధంగా, సో ఈ విధంగా రావాలి. ఇలా ఇలా ఉండాలండి పిండి అనేది, ఇలా గట్టిగానే ఉండాలి. పల్చగా ఉంటే మనకి కరెక్ట్ రాదు పెట్టుకోవడము. సో ఇప్పుడు నేను దీన్ని 1-2 మినిట్స్ మాత్రమే పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువసేపు నా దీన్ని పక్కకు పెట్టుకుంటే మళ్ళీ త్వరగా మెత్తగా అవుతుందండి, ఇది బియ్య పిండి కాబట్టి. సో జస్ట్ 1-2 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టుకోవచ్చు. అండ్ మీకు తొందరగా చేయాలనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు మాత్రం దీన్ని పక్కకు పెట్టేసుకోవద్దు. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇది అయిపోయింది, నేను దీన్ని పెడతాను 1-2 మినిట్స్ పక్కకి. చూడండి సర్వపిండి పెట్టడానికి 2 బౌళ్ళు సో నాకు ఇవి ఉన్నాయి. ఒకవేళ సపరేట్ బౌల్ లేని వాళ్ళు చపాతి పేనానికి కానీ వేరే మనం కర్రీ వండుకునే సిమెంట్ బౌల్లో కానీ పెట్టుకోవచ్చు. సో ఇవి కావాలంటే మీకు షాపులలో దొరుకుతాయండి. సో గిన్నె పిండి బౌల్ కానీ సర్వపిండి పెట్టుకునే బౌల్స్ అంటే సో వాళ్ళే ఇస్తారండి. ఇప్పుడు నేను వీటిలో పెట్టేసుకుంటాను సర్వపిండిని. చూడండి ఈ విధంగాను ఇందులో నేను 1/2 స్పూను ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలా అడుగు భాగాన హ్యాండ్తో టోటల్గా అప్లై చేయాలండి. ఇలా అడుగు భాగాన్ని ఎందుకంటే మనకి అంటుకోకుండా ఉంటుంది, త్వరగా ఈజీగా వస్తుందండి. సో ఓన్లీ అడుగు భాగానికే నేను అప్లై చేస్తున్నా, సైడ్ కిందకు అవసరం లేదండి. మీకు కావాలంటే సైడ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనము 2 మినిట్స్ పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలా చేసుకొని సో ఓన్లీ మన ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మీకు ఎంత సన్నగా కావాలనిపిస్తే అంత సన్నగా తీసుకోవచ్చు ఈ పిండిని. సో ఇలా ఓన్లీ అడుగు భాగానికి అప్లై చేస్తున్నాను నేను. స్టవ్ ఆన్ చేసి 2 గిన్నెలకి పెట్టేసుకున్నాను నేను. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి. సో లో ఫ్లేమ్లోనే ఉంచేసి పెట్టిన తర్వాత వీటి పైన మనం ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఫుల్గా కవర్ చేయాలి. సో ఈ విధంగా నెమ్మదిగా మనకి లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి నెమ్మదిగా కుక్ అవుతుంది. కాసేపు 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. 5 మినిట్స్ అయింది, ఒకసారి క్యాప్ తీసుద్దాం. చూడండి సూపర్ స్మెల్ వస్తుందండి, నాకు ఎప్పుడెప్పుడు తినాలే ఉంది. నాకు మాత్రం చాలా ఇష్టం అండి, మా వారికి కానీ మా బాబుకి కానీ. సో ఇదంటే చాలా ఇష్టం. సో ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటే ఇలా నెమ్మది నెమ్మదిగా కుక్ అవుతుందండి. ఇంకొక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసేద్దాం. సో అప్పుడు మనకి రెడీ అవుతుంది. సో చూడండి అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
సో కొంతమంది దీన్ని మాడు అంటే మాడిపోయి కరకరలాడుతుంటే దీన్ని ఇష్టపడతారు, కొంతమంది మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. కానీ నేను మీడియాగా చేస్తున్నాను. ఈ విధంగా మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం అనుకున్నలాగా మరీ మెత్తగా కాకుండా మరీ క్రంచిగా కాకుండా మామూలుగా చాలా సూపర్గా ఉంటుందండి. సో దీన్ని ఇప్పుడు తీసేద్దాం. చూడండి నేను ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. సో ఇలా అంచుల వెంబడి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీ ఎమ్మి ఎమ్మి తెలంగాణ స్నాక్ సర్వపిండి రెడీ అయిపోయింది. సో ఇందులో వేసిన పల్లీలు ఆనియన్స్ మన పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరప్ప, అదిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. నేను చెప్తుంటేనే మీకు నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగానే రెడీ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పే విధానం, నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.